మీకు సనాతన ధర్మం అంటే ఐడియా ఉందా? హా, సనాతన ధర్మం ఫస్ట్, సనాతన ధర్మం అంటే ఏంటి? రుచికి తెలిసిందేంటి? ఫస్ట్ సనాతన ధర్మం గురించి, అది నేను సనాతన ధర్మం అనే పేరు మస్తుసార్లు విన్నా, ఎందుకంటే నేను హిస్టరీ చదువుతున్నా, నా సబ్జెక్ట్ హిస్టరీ, ఇంకా వేరియస్ అదర్ సబ్జెక్ట్స్ జియోగ్రఫీ ఇంకా సోషియాలజీ, కాబట్టి నాకు అవేర్నెస్ ఉంది రిలీజియన్ గురించి, ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది, నేను వేరే వాళ్ళ ఐడియాలజీస్ కూడా చదివినా. సో విషయం ఏంటంటే, సనాతన ధర్మం అనేది నేను రీసెంట్గా ఇంట్రొడ్యూస్ అయినా, తెలుసు సనాతన ధర్మం అనేది విన్నా, కానీ రీసెంట్గా స్టేట్మెంట్ తర్వాత నేను దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసిన, రీసెర్చ్ చేస్తే ఏం తేలిందంటే, అరే ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్ అని అనుకున్నా. కానీ ఏం దీని మీద నా స్టాండ్ ఏంటి తెలుసు అన్న, ఇప్పుడు సనాతన ధర్మం కాదు, ఏం కాదు, ఇండియాలో కాస్ట్ సిస్టమ్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇండియాలో కాస్ట్ సిస్టమ్ వల్ల ప్రతి ఒక్కరు ఇంపాక్ట్ అవుతున్నారు. నువ్వు ఒప్పుకుంటావా దానికి? నేను నిన్ను అడుగుతున్నా, ఇండియాలో కాస్ట్ సిస్టమ్ ఉందా లేదా? నువ్వు ఒప్పుకుంటున్నావా? ఉందా? ఉంది, బరాబర్ ఉంది. నువ్వు ఒప్పుకుంటున్నావు? నేను కూడా చెప్తున్నా, ఉంది కాస్ట్ సిస్టమ్. నేనే కాస్ట్ సిస్టమ్కి సంబంధించిన వేరియస్ ఇన్సిడెంట్స్, ఇప్పుడు మీకు ఇంకొక క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఒక జర్నలిస్ట్ అన్నతోని ఒక వీడియో షూట్ చేయడానికి, ఒక అంటే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం అని ఇట్లా వేరియస్ ప్లేసెస్కి వెళ్తున్నాం, ఎట్లా ఇంపాక్ట్ అవుతున్నారని వేరియస్ ప్లేసెస్కి వెళ్తుంటే, చెంగిచెర్ల మేడిపల్లి, హైదరాబాద్లోనే చెంగిచెర్లలోనే ఒక సపరేట్ టెరిటరీ, ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గరికి పోతే అన్న మొత్తం అక్కడ మొత్తం ఎట్లుందంటే, మొత్తం మురికి మురికి ఉంది, అక్కడ మొత్తం ఎట్లుందంటే ఫుల్ అన్క్లీన్ ఉంది, అన్టైడి ఉంది. ఏముందని చెప్పి లోపలికి ఎంటర్ అయ్యి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు. అంటే ఇప్పుడు మన సిటీస్లో చూసుకుంటే, మన సిటీస్కి దూరంగా వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? ఫస్ట్ రీజన్, ఉన్నా కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వాళ్ళని అట్లనే అప్రెస్డ్ గుంచాలి, వాళ్ళని అట్లనే అప్రెస్డ్ గుంచి వాళ్ళ ఓట్లు గుంజుకోవాలి, కానీ వాళ్ళ జీవితాల గురించి పట్టించుకునేటోడే లేడు. కాస్ట్ సిస్టమ్, చిన్న ఎగ్జాంపుల్, నువ్వు ఏ ఊరికైనా పో అన్న, తెలంగాణలో ఇప్పుడు తగ్గలేదు, ఏ ఊరికైనా పో, ఎస్సీ ఇల్లులు ఎక్కడున్నాయో చూడు, ఎస్సీ ఇల్లులు ఎక్కడున్నాయో చూడు, ఊరు బయట లేవా? తెలంగాణలో ఊరు బయట లేవా? ఇంకొక విషయము, అరే అదేదో, నిన్ననే నాకు ఒక అన్న ఏమని చెప్పిండంటే, నువ్వు కాస్ట్ సిస్టమ్ అంటున్నావు కదా, కాస్ట్ సిస్టమ్ లేదంటున్నావు కదా, ఒక్కసారి ఏదో దొరల గడియో ఏదో అన్నాడు ఆయన, దొరల గడి ముందు చెప్పులేసుకో నడువు అని అన్నాడు. ఏంది దొరల గడి అంది, ఎక్కడైనా నడుస్తాను నేను అని అంటే, ఆయన చెప్పిండు ఒక వాళ్ళ యాన్సిస్టర్ అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదరో ఎవరో నడిస్తే అంట, ఆయన చంపేసినారంట. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని? ఆయన ఎప్పుడు, ఒక 10-20 ఇయర్స్ ముందే అంట ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఫస్ట్ చూసేటోడికి కూడా తెలుసు క్యాస్ట్ సిస్టమ్ ఉందని చెప్పి, నీకు కూడా తెలుసు క్యాస్ట్ సిస్టమ్ ఉందని చెప్పి. ఏమో నాకు తెలియదు, నువ్వు లేదని చెప్తున్నావు అంటే నువ్వు ఏ వరల్డ్ ఉంటున్నావో నాకు మాత్రం తెలియదు, కానీ కాస్ట్ సిస్టమ్ అనేది లిటరల్గా ఉంది చాలా టెంపుల్స్లో, ఇప్పటికీ రానివ్వట్లేదు చాలా. అరే పాలిటిక్స్ చూడండి మీరు, పాలిటిక్స్ మీరు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీదైనా ఎన్ని ఎలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ చూడండి, ఏ కమ్యూనిటీ వాళ్ళకు ఉంది? నేను ఆ కమ్యూనిటీ వాళ్ళని రాంగ్ అనట్లేదు, లేకపోతే వేరే కమ్యూనిటీ వాళ్ళని అది ఇదని ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ దొరకట్లేదు, ప్రతి ఒక్కరికి ఆ ఈక్వల్ స్టేటస్ దొరకట్లేదు. అంటే దెర్ ఈస్ ఇండిస్క్రిమినేషన్. అసలు మీకు ఫస్ట్ నేషనలిజం అంటున్నారు కదా, నేషన్ అంటే ఏందో తెలుసా మీకు? నేషన్ అంటే మీనింగ్ తెలుసా? ఫస్ట్ నేషన్ అంటే ఏంటో తెలుసా? సమ్ పీపుల్ టుగెదర్, ఒక అంటే ఒక సమూహం. కొంతమంది ఏమనుకుంటారంటే, నీకు నాకు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు యూఎస్ఏలో, యూరోప్లో నేషన్స్ ఎట్లా డివైడ్ అయి ఉన్నాయంటే, సేమ్ లాంగ్వేజ్, వాళ్ళకి సేమ్ వాల్యూస్ ఏంటి, నీకు నాకు సేమ్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మనం ఒక కంట్రీ. ఇండియాలో అంబేద్కర్ ఫస్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి ఎందుకు మాట్లాడిండు, ఎందుకంటే మనం ఇండియా కంట్రీని బిల్డ్ చేసుకునే ముందు మనం ఇద్దరం ఈక్వల్ స్టేటస్లో ఉండాలి. అంటే ఇండియాలో ఇప్పుడు ఇద్దరు సేమ్ వాల్యూస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇండియా అనే ఒక కంట్రీని ఫామ్ చేసుకుంటాం. ఇండియా అనే ఒక కంట్రీని ఫామ్ చేసుకున్న దాని తర్వాత ఏమని అంటారు కొంతమంది, ఏమని అంటారు, మేము పైన మేము కింద అని అంటారు. నేషన్ అంటేనే అది కాదు, నేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండడం, నేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు సేమ్ స్టేటస్ అయి ఉండడం. మరి అట్లాంటిది మనం ఒక నేషన్ని ఫామ్ చేసుకున్న దాని తర్వాత అదే కాస్ట్ సిస్టమ్ ఇంకా ఫాలో అయితే వస్తున్నారు. పాపం చాలామంది కన్వర్ట్ కూడా అయినారు అదర్ రిలీజన్స్కి. కన్వర్ట్ అయినా కానీ ఇప్పుడు ఒక రిలీజన్లోకి ఫామ్ అయితే ఆ రిలీజన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక కొత్త సెక్ట్, ఎవరైతే కన్వర్ట్ అయినారో వాళ్ళ కోసం కొత్త సెక్ట్. ఇప్పుడు ప్రతి రిలీజన్లో కాస్ట్ అనేది వచ్చేసింది.
కాస్ట్ సిస్టమ్ ఎగ్జిస్ట్ అయితే ఎగ్జిస్ట్ కావట్లేదు మీరు గనక అంటే ఒక్కసారి నాతో నండి, నాది ఎన్జిఓ, ఎన్జిఓ పేరు చెప్తున్నా కదా, ఈ స్టాండ్స్ అన్ని నేను నా పర్సనల్ స్టాండ్ చెప్తున్నా, నా ఎన్జిఓ ఎన్జిఓ తరపున చెప్పట్లేదు, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా ఇక్కడ. ప్లస్ నా పర్సనల్ నేను చూసి నేను ఏదైతే చూసినానో దాని గురించే మాట్లాడుతున్నా. ఎవరైతే కాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు అని అంటున్నారో నాతో నండి, మనం ఎన్ని మీరు ఎన్ని విలేజెస్ చెప్తే అన్ని విలేజెస్కి పోయిదాం, పోయి అడుగుదాం. కావాలంటే మీరు సిగ్నేచర్ స్టూడియో కెమెరానే పంపించండి, కెమెరాతో మనం పీపుల్ని అడుగుదాం, అడిగి తెలుసుకుందాం అసలు క్యాస్ట్ సిస్టమ్ ఉందా లేదా. ఇక్కడే చెప్తా నేను ఇక్కడ ఏమంటున్నా అంటే సనాతన ధర్మమే నేను మొన్న మొన్న నిన్న దాని మీనింగ్ ఏందో నాకు సనాతన ధర్మం గురించి తెలియని పిల్లగాని ఉన్నాను. నేను పిల్లగాని నాకు తెలియదు, నాకు రిలీజనే తెలియదు. నేను మొత్తం నేను ఎట్లుంటా నేను చదువుతున్నా ఇప్పుడు, నేను స్టూడెంట్స్తో ఉంటా, నేను చాలా మందితో ఉంటా, నాకు రిలీజన్ అవసరం లేదు. రిలీజన్ వల్ల ఏమవుతుంది అంటే వీడు ఇంకొక రిలీజన్, నేను ఇంకొక రిలీజన్ అని డిఫరెన్షియేషన్ వస్తుంది. కాబట్టి నేనేమనుకుంటా నాకు రిలీజనే అవసరం లేదు. నేనేమనుకుంటున్నా అరే భయ్, మనమందరం ఒక సేమ్ జియోగ్రఫికల్ ఏరియా, మనమందరం ఒక సేమ్ ఇంటలెక్చువల్ ఐడియాతోనే వచ్చినాం, మనం అట్లా కలవాలి. కానీ మన డాడీ వాళ్ళు లేకపోతే మన పేరెంట్స్ ఏదో తీసుకున్న రిలీజన్ వల్ల మనము డిఫరెన్షియేట్ కావద్దని చెప్పి నేను రిలీజియస్ డిస్కషన్స్లో పోను. కాబట్టి కానీ నేను రిలీజియన్స్ గురించి తెలుసు, వాటి ఆరిజిన్స్ తెలుసు, నాకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఈ రోజు వరకు హిస్టరీ కూడా నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు సనాతన ధర్మం అని అంటారు, సనాతన ధర్మంకి కాస్ట్కి నేను రిలేషన్ పెడతలేదు. సనాతన ధర్మం గనక కాస్ట్ సిస్టమ్ని లేకపోతే ఉమెన్ డిస్క్రిమినేషన్కి లేకపోతే ఉమెన్ తక్కువ అని లేకపోతే ఇంకా ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ సనాతన ధర్మం దానికి గనక సపోర్ట్ చేస్తే ఉమెన్ డిస్క్రిమినేషన్కి ఇంకా కాస్ట్ డిస్క్రిమినేషన్కి డెఫినెట్గా ఆ స్టేట్మెంట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ స్టేట్ నేను ఇది ఏదైతే చెప్తున్నానో ఈ కన్క్లూజన్ నేను ఎప్పుడు వచ్చినా అంటే నేను అంబేద్కర్ ఐడియాలజీస్ని చదివి వచ్చినా కాబట్టి నేను ఈ కన్క్లూజన్కి వచ్చినా అంతే. నువ్వు అంబేద్కరిస్ట్ అన్నట్ట? అంబేద్కరిస్ట్ కాదు, నేను అంబేద్కర్ ఐడియాలజీస్ చదివినా, నేను అందరు ఐడియాలజీస్ చదివా. నేను తమ్ముడు నువ్వు నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల పిల్లగానివి ఇంత బాగా ఎట్లా మాట్లాడుతున్నావు? సరే ఈ సబ్జెక్టు నువ్వు పక్కన పెడితే ఇంత అనర్గళంగా ఎట్లా పాసిబుల్ అయింది నీకు? అది ఎట్లా పాసిబుల్ అయిందంటే ఇప్పుడు మీరు బాధలు ఫేస్ చేయాలి. ఇప్పుడు ఒక క్లియర్, నేను ఎప్పుడైనా నేను ఏడికి పోయినా నేను స్కూల్స్కి వెళ్తాను, నేను వేరే స్కూల్స్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ ఏమని చేస్తా అంటే నేను ఫియర్లెస్ సెమినార్స్ అని అంటదని. ఫియర్లెస్ సెమినార్స్ అంటే సమాజం పట్ల ఎందుకు నువ్వు ఏదో చేయాలన్న తాపత్రయంతో ఎందుకు నువ్వు ఫస్ట్? అదే ఫియర్లెస్ సెమినార్స్ అని చెప్తా. ఫియర్లెస్ సెమినార్స్ ఏమని చెప్తామంటే నేను అక్కడ నా లైఫ్ స్టోరీ చెప్తా. నా లైఫ్ స్టోరీ చెప్పిన తర్వాత నా లైఫ్ స్టోరీ అంటే ఏం లేదు, నేను అంటే నేనున్న నా ఫిజికల్ అపియరెన్స్ వల్లనో లేకపోతే నా ఇన్హెరిటెన్స్ అంటే కాస్ట్ వల్లనో లేకపోతే వేరియస్ రీజన్స్ వల్లనో నేను డిస్క్రిమినేట్ అయినా, అది ట్రూ, నేను డిస్క్రిమినేట్స్ అయినా. అది నా ఫిజికల్ అపియరెన్స్ అయినా కానివ్వండి లేకపోతే నా ఇంటెలెక్చువల్ ఏంటి ఐడియా వల్ల అయినా, అంటే నాకు నాలెడ్జ్ లేదనో లేకపోతే వీడు బక్కగా ఉన్నాడనో లేకపోతే వీడు ఆ కమ్యూనిటీ అనో ఈ కమ్యూనిటీ అనో నేను డిస్క్రిమినేషన్ ఫేస్ అయినా. ఆ డిస్క్రిమినేషన్ కూడా చాలా బ్రూటల్గా ఫేస్ అయినా. నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా, అరే భయ్య ఇంత డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినాక అసలు ఇంకేముంది జీవితం, ఇంత ఇంత గలీజ్ పరిస్థితి, ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది అన్నీ వచ్చినాయి, అయినా నేను డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నా. ఏదైతే అదేంద్ర చచ్చిపోయే సెకండ్ వరకు వీ షుడ్ ఫైట్ ఫర్ జస్టిస్, చచ్చిపోయే సెకండ్ వరకు ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇవ్వాలి. ప్లస్ అంటే ఇంకొకటి నువ్వు అడిగినావు కదా ఎందుకు పని చేస్తున్నావు అంటే నా గోల్ అన్నీ క్లియర్ అన్నా. ఇప్పుడు నా ఫిజికల్ అపియరెన్స్ చూసి ఏమనిపిస్తుంది అంటే ఎవరికైనా వీడు ఏం చేస్తాడు రా భయ్య, అసలు వీడు ఎందుకు వీడి మాటలు వినాలా? మనం 20 దేశాలతోటి ఎన్జిఓ నడిపిస్తూ 20 దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులతో టచ్లో ఉన్నాడు మనోడు. ఇప్పుడు ఏంది వీడేందిరా భయ్య వీడు బచ్చాడు, ఇప్పుడు రోడ్ మీద కూడా పోతా ఉంటా కదా, రోడ్ మీద ఆడే కూడా వచ్చి వెళ్తా అంటే ఇప్పుడు నార్మల్గా అంటే పీపుల్ ఎట్లుంటారంటే రోడ్ మీద కొంతమంది అయితే బులీ కూడా చేస్తారు, కొంతమంది ఏదో ఏదో అనుకుంటా పోతారు బైక్ మీద, ఇవన్నీ అయితే. ప్లస్ ఇప్పుడు నా పర్సెప్షన్ ఏంటంటే ఐ షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్ టు పీపుల్, ఐ షుడ్ బీ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్, మహిళలకు కానివ్వండి, దళిత్ కమ్యూనిటీస్ కానివ్వండి, బలహీనులందరికీ నేను ఒక ఎగ్జాంపుల్ కావాలి. అరే ఇంత బక్కగున్నాడు వీడే ఇంత చేంజ్ తీసుకురాగలిగినప్పుడు, వీడి లోపలనే ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పీపుల్ అందరూ ఎంత స్ట్రాంగ్గా మారుతారన్న, అదే నా ఐడియాలజీ అంతే. సూపర్. అంటే నీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ పట్ల నువ్వు ఫేస్ చేసినటువంటి డిస్క్రిమినేషన్ వల్లనే నీకు ఇంత సబ్జెక్ట్ వచ్చిందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాను. దానికి రియల్లీ అప్రిషియేట్ యూ రుచిత్.
థ్యాంక్ యూ. ఇటువంటి అంటే ఇటువంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అని అన్నది నా ఉద్దేశం. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడు ఒక ఎన్జిఓ పెట్టి, నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక 20 కంట్రీస్ తోటి ఆ ఎన్జిఓకి సంబంధించినటువంటి మీకు లా పాయింట్స్ ఏమేమి రాసుకురా దాంట్లో కూడా కానీ దానికి సంబంధించి మీరు అంటే కష్టపడుతూ దాంట్లో ఎన్జిఓ 20 దేశాల నుంచి ఈ 18 సంవత్సరాల అబ్బాయి 20 దేశాల్లో ఉన్నటువంటి అందరి వ్యక్తులతో ఆల్మోస్ట్ టచ్లో ఉంటూ సమస్యల పైన ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల పైన ఫైట్ చేస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏం చేసే ముందు, నేను నేను ఒక 18 ఇయర్స్, నాకు నేను చాలా విషయాలు మాట్లాడుంటా అండ్ చాలా నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా, నేను ఒక చైల్డ్, నేను ఐఎమ్ ఆల్వేస్ అ చైల్డ్. చైల్డ్ ఏముంటుంది అంటే వన్ భావన, నేర్చుకోవాలంతే. నేను తప్పు మాట్లాడుంటా, నేర్చుకుంటా, నేర్చుకొని చేంజ్ అవుతా. నేను ఎప్పుడైనా డిస్కషన్కి రెడీ, ఎప్పుడైనా మీరు చెప్పింది విని మార్చుకుంటా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోతుంది, ఇంటర్వ్యూ అయిపోయినాక అన్న నడితే అన్న ఏమన్నా తప్పు మాట్లాడినా, అన్న ఏమన్నా చెప్తే నెక్స్ట్ టైం అన్న ప్రామిస్ చేస్తున్నా నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాదని అంట. ఎప్పుడు రిపీట్ కాదు అది. కాబట్టి ఏదున్నా ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏంది, పోయిన ఇంటర్వ్యూ సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూలోనే నేను ఒక ఏదో అంటే వాళ్ళు ఏమని అంటారు, యాంటీ నేషనల్ అది ఇది అని అంటారు. అరే అది కాదురా పాయింట్, మీ నేను ఏదైనా తప్పు చేస్తే చెప్పుర్రి, నేను కరెక్ట్ చేసుకుంటా అంతే కదా. తిడితే ఏమొస్తుంది, ఇప్పుడు తిట్లకి కొట్లాటకు పోతే ఇక ఏముండదు, నాశనం అయిపోతుంది మొత్తం వరల్డ్. సో అది కాబట్టి నేను ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ డిస్కషన్, ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు లెర్న్ ఫ్రమ్ యూ. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే రుషిత్, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.